Hey boys, how are you? Hi, hello, welcome back to our channel. Ee roju manam ee video lo nechukobe topic loops. Chudandi. Munduga loop ante ento telusukundam. Okay. Loop is used to execute the statements or part of code several times according to the condition given in the loop. ఇచ్చిన కండిషన్ ప్రకారం కొన్ని స్టేట్మెంట్స్ ని గాని లేదా కోడ్ లో కొంత పార్ట్ ని గాని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఈ లూప్స్ అనేవి యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హలో వరల్డ్ ని ఒకసారి ప్రింట్ చేయడానికి ఒకసారి ప్రింట్ ఆఫ్ రాస్తాం. అదే 5 సార్లు ప్రింట్ చేయాలంటే 5 సార్లు ప్రింట్ ఆఫ్ రాయాలి. 10 సార్లు ప్రింట్ చేయాలంటే 10 సార్లు రాయాలి. 100 సార్లు అయితే 100 సార్లు ప్రింట్ ఆఫ్ రాయాలి. ఇలా ఒకే స్టేట్మెంట్ ని పదే పదే రాయడం వల్ల మనకి టైం వేస్ట్ అలాగే ఎనర్జీ వేస్ట్. అందుకే ఈ లూప్స్ యూస్ చేస్తాం. అవునా? లూప్స్ లో మెయిన్ గా 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఎంట్రీ కంట్రోల్ లూప్, రెండు ఎగ్జిట్ కంట్రోల్ లూప్. ఎంట్రీ కంట్రోల్ లూప్స్ లో ఫర్ లూప్, వైల్ లూప్. ఎగ్జిట్ కంట్రోల్ లూప్ లో డూ వైల్. ఇప్పుడు 1 by 1 వీటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఫర్ లూప్. ఫర్ లూప్ లో ఇనిషియలైజేషన్ స్టేట్మెంట్, తర్వాత టెస్ట్ ఎక్స్ప్రెషన్ అంటే కండిషన్, నెక్స్ట్ అప్డేటెడ్ స్టేట్మెంట్. ఫస్ట్ ఇనిషియలైజేషన్ స్టేట్మెంట్, తర్వాత టెస్ట్ ఎక్స్ప్రెషన్ అంటే కండిషన్. ఒకవేళ ఇచ్చిన కండిషన్ ట్రూ అయితే లూప్ బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ అప్డేట్ ఎక్స్ప్రెషన్. సో ఈ స్టేట్మెంట్ అనేది అప్డేట్ అవుతుంది. సో మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ మళ్ళీ ట్రూ అయితే లూప్ బాడీ మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత స్టేట్మెంట్ మళ్ళీ అప్డేట్ అవుతుంది. ఒకవేళ ఇచ్చిన కండిషన్ ఫాల్స్ అయితే లూప్లోంచి బయటకు వచ్చేస్తుంది. సో ఇక్కడ ఫర్ లూప్ యూస్ చేసి ఒక చిన్న సి ప్రోగ్రామ్ అనేది రాశాను. సో ఫస్ట్ ఇంట్ అనే డేటా టైప్ తీసుకున్నా, ఐ అనే వేరియబుల్ డిక్లేర్ చేశాను. నెక్స్ట్ ఫర్ i = 1, i <= 5, i++. i = 1 అనేది ఇనిషియలైజేషన్, i <= 5 అనేది కండిషన్, i++ అంటే అప్డేటెడ్ స్టేట్మెంట్, i++ అంటే ఇంక్రిమెంట్ ఆపరేటర్. సో ఫస్ట్ ఇక్కడ i వాల్యూ 1 ఉంది, కండిషన్ చెక్ చేస్తుంది. 1 <= 5, కండిషన్ ట్రూ కాబట్టి హలో వరల్డ్ ఒకసారి ప్రింట్ అవుతుంది. i++ అంటే i అనేది ఇంక్రిమెంట్ అవుతుంది, i 1 కాస్త 2 అవుతుంది, 2 <= 5, కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ హలో వరల్డ్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ i వాల్యూ 3 అవుతుంది, 3 <= 5, కండిషన్ ట్రూ, మళ్ళీ హలో వరల్డ్ ప్రింట్ అవుతుంది. ఈసారి i వాల్యూ 4, 4 <= 5, కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ హలో వరల్డ్ ప్రింట్ అవుతుంది. i వాల్యూ 5, 5 <= 5, కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ హలో వరల్డ్ ప్రింట్ అవుతుంది. ఈసారి i వాల్యూ 6, 6 <= 5, కండిషన్ ఫాల్స్ కాబట్టి హలో వరల్డ్ అనేది ప్రింట్ అవ్వదు. సో ఇప్పుడు దీని అవుట్పుట్ అనేది చూద్దాం. ఇక్కడ చూసుకుంటే హలో వరల్డ్ అనేది 5 టైమ్స్ ప్రింట్ అయింది. సో ఇక్కడ నేను 5 తీసేసి 10 ఇస్తా. ఈసారి 10 టైమ్స్ ప్రింట్ అయింది. ఈసారి 100 ఇస్తా, 100 టైమ్స్ ప్రింట్ అయింది. సో ఇక్కడ i = 10 అని ఇచ్చా. ఇక్కడ కండిషన్ కూడా చేంజ్ చేస్తున్నా, i <= 1, i = 10, i <= 1 అంటే 10 <= 1 అంటే కండిషన్ ఫాల్స్. ఇప్పుడు చూద్దాం అవుట్పుట్ ఏమొస్తుందో. సో అవుట్పుట్లో చూసుకుంటే మనకి ఏం ప్రింట్ అవ్వలేదు. ఓకే, సెకండ్ అండి. నెక్స్ట్ వైల్ లూప్. సో వైల్ లూప్ లో టెస్ట్ ఎక్స్ప్రెషన్ మాత్రమే ఉంటుంది. ఇనిషియలైజేషన్ స్టేట్మెంట్ లూప్ బాడీ బయట ఉంటుంది, అప్డేట్ ఎక్స్ప్రెషన్ లూప్ బాడీ లోపల ఉంటుంది. సో ఫస్ట్ టెస్ట్ ఎక్స్ప్రెషన్ అంటే కండిషన్, కండిషన్ చెక్ చేస్తుంది. ట్రూ అయితే లూప్ బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఒకవేళ ఫాల్స్ అయితే లూప్ బాడీ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇక్కడ వైల్ లూప్ యూస్ చేసి ప్రోగ్రామ్ అనేది రాశాను. ఇక్కడ ఇంట్ i = 1 అని తీసుకున్నా, వైల్ i <= 5 అంటే i వాల్యూ 1, 1 <= 5, కండిషన్ ట్రూ కాబట్టి హలో వరల్డ్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ అప్డేటెడ్ స్టేట్మెంట్ i++. సో అవుట్పుట్ చూద్దాం. సో ఇక్కడ 5 టైమ్స్ హలో వరల్డ్ అని ప్రింట్ అయింది. సో ఇక్కడ నేను 5 తీసేసి 10 అని ఇచ్చా. సో 10 టైమ్స్ ప్రింట్ అయింది. నెక్స్ట్ డూ వైల్. వైల్ టెస్ట్ ఎక్స్ప్రెషన్ అనేది లూప్ బాడీ తర్వాత రాస్తాం, లూప్ బాడీ ముందు డూ పెడతాం, దాన్నే డూ వైల్ అంటాం. సో డూ వైల్ లూప్లో ఫస్ట్ బాడీ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లూప్ బాడీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది, కండిషన్ ట్రూ అయితే మళ్ళీ లూప్ బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది, కండిషన్ ఫాల్స్ అయితే లూప్ బాడీ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇక్కడ డూ వైల్లో చూసుకుంటే వైల్ని మనం లూప్ తర్వాత రాసాం, లూప్ తర్వాత రాస్తున్నాం కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా సెమీకోలం అనేది ఇవ్వాలి, ఇవ్వకపోతే ప్రోగ్రామ్లో ఎర్రర్ వస్తుంది. సో ఇప్పుడు దీని అవుట్పుట్ అనేది చూద్దాం. సో హలో వరల్డ్ అని 10 టైమ్స్ ప్రింట్ అయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ i = 10 అని ఇచ్చా, ఇక్కడ i <= 1. ఇక్కడ కండిషన్ ఏంటి, 10 <= 1 అంటే కండిషన్ ఫాల్స్. ఇప్పుడు దీని అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. లూప్ బాడీ అనేది ఒకసారి ఎగ్జిక్యూట్ అయ్యింది, కండిషన్ ఫాల్స్ అయినా సరే. డూ వైల్ లూప్ యూస్ చేసేటప్పుడు కండిషన్ ఫాల్స్ అయినా సరే ఈ లూప్ బాడీ ఖచ్చితంగా ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ కండిషన్ అనేది లూప్ బాడీ తర్వాత రాస్తున్నాం కాబట్టి దీన్ని ఎగ్జిట్ కంట్రోల్ లూప్ అంటారు. ఫర్లో అలాగే వైల్లో మనం కండిషన్ అనేది లూప్ బాడీ పైన రాస్తాం, అందుకది ఎంట్రీ కంట్రోల్ లూప్స్ అయినాయి. సో ఇది సి ప్రోగ్రామింగ్లో లూప్స్ గురించి. గుడ్ 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 ఫ్యాంటాస్టిక్.